నిజంగానే నేను దేవుడు నాకు నాకు ఇది శిక్షించాలంటే అవుతుంది, తప్పలేదు, నేను ఫేస్ చేస్తాను, తప్పదు. భగవంతుడు నాకు నీ రాతిది అని రాసిన తర్వాత అది నేను ఫేస్ చేయాలనుకుంటే ఫేస్ చేయాల్సిందే, తప్పదు. ఎవడైనా కొంతమంది కొన్ని రోజులు సునకానందం పొందొచ్చు, మొత్తం మాదే ఉంటుంది అని చాలా మంది మాటే పొడవాలనుకున్న వాళ్ళు నన్నందరూ వాళ్ళు పోయి ఉన్నారు లోపలికి నన్ను వెనక నుంచి. పాపం కొంతమంది అంతా ఇప్పుడు ఎట్టు కాకుండా ఒక అర్ధరాత్రి లేచి పొద్దున్న లేచి తలకి ఏమీ కాకుండా ఆఫీసులో ఈగలు తోలుతున్నారు. పాపం చాలా రోజులు నిలిచి ఇట్టే ప్రెస్లకు ఫోన్ చేసి వార్తలు రాయించి 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 ఆఫీసుల్లో ఇప్పుడు ఈగలు తోలుతున్నారు. ఎవర్రా ఎవరన్నా వస్తారా రెండు రెండు అని. ఎవడి పని వాడు చేసుకుంటే ఆడికి గౌరవం ఉంటుంది, అదేవిడు కూడా గౌరవిస్తాడు. అది కాకుండా పక్కన వాడిని కిలుపుతామని నేను ముందే చెప్పా, చెడపకరా చెడేవు అని ఒక సామెత ఉంది, చెడిపోతావు అని అయిపోయాడు. ఇంకో బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ కూడా తొందరలో ఇదే పని చేస్తుంది, ఊరికి ఇదే పెద్ద పని చేస్తుంటే జనాలు ఇద్దరు కంటే పనికి మాలని ఎదవాళ్ళలాగా టీ బొంకుల్లో కూర్చొని కాఫీ బొంకులు ఉప్పర్ మీటింగ్ కూడా వాడిట్టా వీడిట్టా వాడిట్టా వీడిట్టా ఆడిట్టా వీడిట్టా ఈ టీ బొంకుల్లో కాఫీ షాప్లో కూర్చొని సోది చెప్తా, ఆడొక కాఫీ షాప్లో కూర్చోటం, ఆడొక అబద్ధం చెప్పడం, ఏడొక కాఫీ షాప్లో కూర్చోటం, ఏడొక అబద్ధం చెప్పడం. సరే ఆ కాఫీ షాప్లో ఏడాడుచున్నారంటే అవి కూడా రూరల్ ఏడ్స్ వచ్చున్నాయి, ఏ మాట్లాడి ఎదవాలంతా ఏడగాదు. జనాల్లో తిరగరంటే మనం తిరగం. ఎందుకు ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు? సరే ఇచ్చే డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? వాడు ఏపీ మహేష్కి ఇస్తున్నారు, వాడు హ్యాపీగా వార్త రాసుకొని కడుతున్నారు. నీకేం రే మహేష్ గుర్తుపెట్టుకో, బాగా హ్యాపీగా ఈరోజు 50,000 వచ్చింది, వార్తకు 100,000 వచ్చింది, పద్మావతి హ్యాపీ టైల్స్ వచ్చినాయి, పద్మావతి హ్యాపీ సింక్ వచ్చింది. కొన్ని రోజులేనన్నా ఇదన్నిటికీ వడ్డీతో ఒకరోజు వస్తుంది చూసావా, చక్కెర వడ్డీతో మొత్తం అసలు వడ్డీ చక్కెర వడ్డీ ఒక్కరోజు పండద్ది చూసా. ఆ రోజు ఆల్ హ్యాపీస్, పోకర్లో చెప్పినట్టు పద్మావతి హ్యాపీయా, అట్టే అన్ని హ్యాపీలు అవుతాయి నాయన, జాగ్రత్త. అసలే గ్రౌండ్ బాగుంది, ఎందుకు రా నాయన మనకి ఊరి నీలో ఒకటి దొరికాడని రాస్తాను. ఖచ్చితంగా దీని మీద అయితే ఏబిఎన్ మీద కూడా పరువు నష్ట దా వేస్తాను, వాళ్ళ మీద కూడా కోర్టుకు వెళ్తాను, కంప్లైంట్ చేస్తాను. అంటే చెప్పాడు ఇది కాదు, వాళ్ళు తిరుగుతుండాలి కదా కోర్టు చుట్టూలో, వేస్తే నా నేను కూడా కోర్టు వేస్తే ఊరిన కోర్టు చుట్టూ ఎదవలు కూడా తిరుగుతుండాలి కదా, వేసుకో రోజు ఏముంది, నేను కూడా ఒక రోజు చేస్తుంటాను, దానివల్ల నాకు కోర్టు చుట్టూ తిరగాలి కదా కూడా. ఖచ్చితంగా వేస్తా, మళ్ళీ చెప్తున్నా ఏం లేదు నాన్న మహేష, నువ్వు రోజు 1,00,000 తీసుకో, ఇంకా 365 రోజులు ఉంది, హ్యాపీగా 3,65,00,000 కావాలంటే 3 తీసుకో, జైల్లో పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా వడ్డీ చక్ర వడ్డీ అన్నిటితో ఆ భగవంతుడు ఒకరోజు నీకు కూడా ఇచ్చేస్తాడు. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? అప్పుడు ఎప్పుడంతా ప్రజలందరూ అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రకమైన చచ్చిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా, 3 పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. 3 పిల్లలు చేసి భూతా అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగని అని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ చెప్పిన